హలో, దిస్ ఇస్ రాజ్ కుమార్. వెల్కమ్ టు ఎంట్రీ. మనం లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ 2018 ప్రిలిమ్స్ పేపర్ యొక్క 20 క్వశ్చన్లు చూసాం. ఈరోజు ఈ వీడియోలో మరో 30 క్వశ్చన్లు చూద్దాం. బేసిక్గా ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి క్వశ్చన్ నుంచి ఆన్సర్ ఎలా రాబట్టాలి, అలాగే ఆ క్వశ్చన్లో ఇచ్చిన థీమ్ ఏంటి, ఆ థీమ్ యొక్క ఇన్ బ్రీఫ్ డిస్కషన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే 2018, ఏ మాస్ యోగా ఈవెంట్ వాజ్ హెల్డ్ ఎట్ ద ఫాలోయింగ్ ప్లేస్. ఏ మాస్ యోగా ఈవెంట్ అనేది ఎక్కడంటే, ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ దగ్గర చేశారు. మనకి తెలుసు ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ 21, 2015 నుంచి స్టార్ట్ అయింది. సో అంటే 2018 అనేది 4th ఇంటర్నేషనల్ యోగా డే, 2019కి వచ్చేసి 5th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ 4th ఎక్కడ జరిగింది అని అంటే, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ప్రధానమంత్రి మోడీ ద్వారా మొదలు చేయబడింది. ఈ 5th 2019 ఎక్కడ అనంటే, రాంచీలో, జార్ఖండ్ రాజధాని అయిన రాంచీలో ప్రభాత్ తారా గ్రౌండ్లో జరపడం జరిగింది. బేసిక్గా ఈ ప్రతి సంవత్సరం జరిగే ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక థీమ్ ఉంటుంది. 2015 యొక్క థీమ్ ఏంటంటే, యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్. 2016 కనెక్ట్ ద యూత్. 2017 యోగా ఫర్ హెల్త్. 2018 యోగా ఫర్ పీస్. 2019 క్లైమేట్ యాక్షన్. అసలు ఈ వర్డ్ యోగా అంటే ఏంది? యోగా ఈజ్ డిరైవ్ ఫ్రమ్ యువర్ సాంస్క్రిట్ వర్డ్ కాల్డ్ యుజా. ఈ యుజా అంటే ఏంటంటే, టు జాయిన్ ఆర్ యునైట్, అందరినీ కలుపుకోవడం అన్నమాట. సెకండ్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్లేయర్స్ విత్ దేర్ ఈవెంట్ ఇన్ కామన్వెల్త్ గేమ్స్ 2018. కామన్వెల్త్ గేమ్స్ 2019 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ 21st కామన్వెల్త్ గేమ్స్ ఆర్ గోల్డ్ కోస్ట్ 2018. అంటే ఇవి ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో కదా, గోల్డ్ కోస్ట్ అనే ప్రదేశంలో జరపబడ్డాయి. ఇక్కడ మనకి ప్లేయర్స్ ఇచ్చారు, వాళ్ళు ఏ పర్టికులర్ కేటగిరీలో ఆడతారో అవి ఇచ్చారు, మనం వాటిని మ్యాచ్ చేయాలి. చూడండి, ఫస్ట్ చాను ఈజ్ ఏ వెయిట్ లిఫ్టర్. గౌరవ్ సోలంకి ఈజ్ ఫేమస్ ఇన్ బాక్సింగ్. రాహుల్ అవర్ ఈజ్ ఫేమస్ ఇన్ రెజిలింగ్. నీరజ్ చోప్రా ఫేమస్ ఇన్ జావెలిన్ త్రో. అంటే మనకి కామన్వెల్త్ గేమ్స్లో ఏ ప్లేయర్స్ ఆడారు, వాళ్ళు ఏ పర్టికులర్ కేటగిరీలో ఆడారు, వాళ్ళకి ఎలాంటి మెడల్ వచ్చింది, అది గోల్డ్ వచ్చిందా సిల్వర్ వచ్చిందా, అదంతా కూడా మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి ఏ గేమ్స్కైనా కూడా. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ జరిగే కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడంటే, 2022 బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో జరగబోతున్నాయి. బేసిక్గా ఈ 2018 గేమ్స్ యొక్క మోటో ఏంటంటే, షేర్ ద డ్రీమ్. దాని ఎంబ్లెమ్ ఏంటంటే, సిల్హౌట్ ఆఫ్ ద స్కైలైన్ అండ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద గోల్డ్ కోస్ట్. దెన్ మాస్కట్ ఏంటి, దీని యొక్క మాస్కట్ ఏంటి అని అంటే, బారోబీ, అంటే బ్లూ కోలా. కోలా అంటే ఒక యానిమల్ అనమాట. ఈ బారోబీ అంటే ఏంటంటే, ఇది ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ కోలా, అంటే యుగాంబే లాంగ్వేజ్లో దీన్ని కోలా అని అంటారు, బారోబీని. థర్డ్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విలేజ్ రాక్ స్టార్స్. ఇట్ ఈజ్ ఎన్ అస్సామీస్ ఫిల్మ్, అంటే అస్సాం లాంగ్వేజ్లో ఈ ఫిల్మ్ తీయబడింది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి, 1 by 1 చూద్దాం. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ మూవీ నామినేటెడ్ ఫర్ 91st ఆస్కార్ అవార్డ్స్. ఇది కరెక్ట్. సెకండ్ ఆప్షన్, ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై రీమా సేన్. ఇది తప్పు. మ్యూజిక్ ఈస్ గివెన్ బై ప్రీతమ్ దత్తా. కరెక్ట్. ఇట్ ఈస్ ఎన్ అస్సామీస్ లాంగ్వేజ్ ఫిల్మ్. సో మనం చెప్పుకున్నాం ఇది కరెక్ట్. ఇక్కడ రీమా సేన్ కాదు, రీమా దాస్. అసలు ఈ విలేజ్ రాక్ స్టార్ స్టోరీ ఏంటి? ఈ విలేజ్ రాక్ స్టార్ స్టోరీ ఏంటంటే, ఒక విలేజ్లో ఒక పూర్ గర్ల్ ఉంటుంది, 10-year-old girl. ఆమె ఒక కలగంటుంది. ఏంటంటే, అక్కడ ఉన్న లోకల్ బాయ్స్ని అందరినీ కలుపుకొని ఒక రాక్ బ్యాండ్ స్టార్ట్ చేద్దామని. సో ఈ థీమ్ మీద విలేజ్ రాక్ స్టార్స్ అనే మూవీ తీయబడింది. ఫోర్త్ క్వశ్చన్, అకార్డింగ్ టు హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్, ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్స్డ్ ఇన్ అక్టోబర్ 2018, ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్. ఇక్కడ మనకు 2018 కాదు, 2019 యొక్క థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. 2019 ఇండియన్ పాస్పోర్ట్ అనేది 86th మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్, అంటే మనం 86th ప్లేస్లో ఉన్నాం. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన ర్యాంక్ ఎంత అంటే 77th.
ఈ అసలు ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనంటే, ఒక కంట్రీ యొక్క సిటిజన్స్కి అదర్ కంట్రీస్లో వీసా ఫ్రీ యాక్సెస్ ఎంతవరకు అంటే ఎన్ని కంట్రీస్లో ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్, అకార్డింగ్ టు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2018, ద టాప్ 3 కంట్రీస్ రెస్పెక్టివ్లీ. సో ఇది కూడా మనకి 2019 కావాలి. 2019లో టాప్ 3 కంట్రీస్ ఏంటంటే ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే. ఈ మూడిట్లో ఫిన్లాండ్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో అంటే ఇక్కడ మనకి అన్ని ఇండెక్స్ అనమాట, ఇప్పుడు పాస్పోర్ట్ ఇండెక్స్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ కానీ, హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, ఈ ఇండెక్స్లన్నీ ఆ పర్టిక్యులర్ ఇయర్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, అలాగే మనం మన నైబర్స్ని కంపేర్ చేసుకోవాలి, వెదర్ ఇట్ మేబీ బంగ్లాదేశ్ అయినా, మ్యాన్మార్ అయినా, పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, వీటన్నింటితో మనం కంపేర్ చేసుకుని ఉండాలి. సిక్స్త్ క్వశ్చన్, ద విజయనగర పశుపతి జమీందార్ వాజ్ డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం. ఈ బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం అనేది 1794లో జరిగింది. ఎక్కడ అంటే మన ప్రస్తుతం విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఎవరెవరికి మధ్య అంటే విజయనగరం యొక్క జమీందార్కి మరియు మద్రాస్ గవర్నర్ అయిన సర్ చార్లెస్ ఓక్లే తరఫున ఉన్నటువంటి కలనల్ పెందర్ గాస్ట్కి మధ్య జరిగింది. ఎప్పుడు? 1794లో. ఈ యుద్ధంలో విజయనగర రాజు అయినటువంటి రాజా చిన్న విజయరామరాజు, అంటే ఈయన వాళ్ళ తండ్రి గణపతి రాజు అనమాట, ఈయన మరణించడం జరిగింది. ఈ యుద్ధం ద్వారా మొత్తం విజయనగర సామ్రాజ్యం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధీనంలోకి వచ్చింది. సెవెంత్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ పండిట్ రవిశంకర్ గాట్ భారతరత్న. మనకు తెలుసు పండిట్ రవిశంకర్ అనేవాడు ఇండియన్ మ్యూజిషియన్, ఆయన సితార్ వాయిద్యకారుడు, ఆయనకి భారతరత్న 1999 సంవత్సరంలో వచ్చింది. ఎయిత్ క్వశ్చన్, ది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై రామస్వామి నాయకర్ ఇన్ తమిళనాడు ఇన్ విచ్ ఇయర్. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1925. ఎయిత్ క్వశ్చన్, ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఆత్మగౌరవ సభ వాజ్ స్టార్టెడ్ బై రామస్వామి నాయకర్ ఇన్ తమిళనాడు ఇన్ విచ్ ఇయర్. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1925. బేసికల్గా తమిళనాడులో స్టార్ట్ అయింది టు గెట్ ద ద్రవిడియన్ ఐడెంటిటీ, అంటే బ్రాహ్మణ్స్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడం కోసం తమిళనాడులో ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది అనమాట. నైన్త్ క్వశ్చన్, ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్. ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అంటే గ్రహ శకలాలు అనమాట. ఏ ప్లానెట్స్ మధ్య ఉంది అంటే మార్స్ అండ్ జూపిటర్, అంటే కుజుడు మరియు బృహస్పతిల మధ్య. అంటే ఇవి ఏంటంటే ఇర్రెగ్యులర్ షేప్ బాడీస్ అనమాట, వాటికి ఒక పర్టిక్యులర్ షేప్ అనేది ఉండదు. కాకపోతే ఇవి మార్స్ అండ్ జూపిటర్ మధ్య ఒక వలయాకార స్థితిలో ఉండడం జరిగింది. టెన్త్ క్వశ్చన్, ద ఇండియన్ మాన్సూన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై. ఇండియన్ మాన్సూన్స్ అనేవి మనకు తెలిసిన విషయమే, జెట్ స్ట్రీమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఇండియన్ మాన్సూన్స్ అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ మనం ఇండియన్ మాన్సూన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ వస్తాయి, దాని యొక్క వే ఏంటి, అలాగే జెట్ స్ట్రీమ్స్ ఏంటి, వీటన్నింటి గురించి మనం తెలుసుకోవాలి. 11th క్వశ్చన్, ద గోదావరి రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఈజ్ ఆన్ గోయింగ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. మనకు తెలిసిందే, ఇది బేసిక్గా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈ పర్టిక్యులర్ స్టేట్స్ మధ్య ఈ డిస్ప్యూట్ అనేది జరుగుతుంది. బేసిక్గా ఈ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక బాడీ ఉంది, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ 1956 ద్వారా ఏదైనా పర్టికులర్ డిస్ప్యూట్స్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ స్టేట్స్ మధ్య ఒప్పందం ఏమి కుదరకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిస్ప్యూట్ ట్రైబ్యునల్ని ఫ్రేమ్ చేస్తుంది. ఆ ట్రైబ్యునల్కి పర్టికులర్ టైం పీరియడ్ ఉండదు, ఈ టైం పీరియడ్లోనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని చెప్పి. సో దీనివల్ల ఒక గోదావరిని కాదు, దేశంలో ఉన్న అనేక రివర్స్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి, వాటి ద్వారా ఇప్పటివరకు వాటి తీర్పు అనేది వెలువరించలేదు. 2017లో ఒక అమెండ్మెంట్ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ రివర్కి సపరేట్ సపరేట్గా ట్రైబ్యునల్స్ కంటే ఒకటే స్టాండ్ అలోన్ ట్రైబ్యునల్ ఉంటే కనుక దానికి ఏదైతే ఆ డిస్ప్యూట్ ఉందో తొందరగా రిజర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభలో ఆ బిల్ పెట్టడం జరిగింది. 12th క్వశ్చన్, దిస్ టైప్ ఆఫ్ సాయిల్ కవర్స్ ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా. భారతదేశంలో ఒండ్రు నేలలు అంటే అల్యూవియల్ సాయిల్స్ అనేవి
45.6% ఆఫ్ టోటల్ ల్యాండ్ ఏరియాని కవర్ చేస్తుంది. ఆ తర్వాత రెడ్ సాయిల్స్ ఎర్ర నేలలు అనేవి 18.5% కవర్ చేస్తాయి. దాని తర్వాత బ్లాక్ రిగర్ సాయిల్స్ అంటే నల్లరేగడి నేలలు అనేవి 15% ఏరియాని కవర్ చేస్తుంది ఓవరాల్గా ఇండియాలో. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ సాయిల్స్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయి, ఈ పర్టికులర్ సాయిల్స్లో ఏ ఏ పంటలు పండుతాయి. ఇప్పుడు అల్లూవియల్ సాయిల్ అనుకున్నప్పుడు ఒండ్రు నేలల్లో మనకి వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న అన్ని పంటలు పండుతాయి. అలాగే ఏ పర్టికులర్ స్టేట్లో ఏ పర్టికులర్ సాయిల్ ఉండింది, ఆ పర్టికులర్ స్టేట్లో ఏ ఏ పంటలు అధికంగా పండుతాయో అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. 13th క్వశ్చన్, బురుగుబండ ఈజ్ ఫేమస్ ఫర్ ద డిపాజిట్స్ ఆఫ్. బూరుగుబండ అనేది ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండింది. ఈ బూరుగుబండ దేనికి ఫేమస్ అంటే గ్రాఫైట్ నిక్షేపాలకి ఫేమస్ అన్నమాట. 14th క్వశ్చన్, మోర్ దెన్ 90% ఆఫ్ ద ఏరియా ఆఫ్ డాష్ యూటీ ఈజ్ కవర్డ్ బై ద ఫారెస్ట్. యూటీ అంటే యూనియన్ టెరిటరీ. లక్షద్వీప్లో ఉన్న భూభాగంలో మొత్తంలో 90% ఫారెస్ట్ ఉన్నాయన్నమాట. సో దీనికి ఆన్సర్ లక్షద్వీప్ అవుతుంది. కాకపోతే ఇక్కడ యూనియన్ టెరిటరీసే కాదు, ఏ స్టేట్లో కూడా ఎక్కువ ఫారెస్ట్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి వన్ థింగ్. దీనితో పాటు అసలు ఫారెస్ట్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు నార్మల్గా మనకి చెట్లు ఎక్కడ కనబడితే అది ఫారెస్ట్ అవ్వదు కదా. అసలు ఎంత శాతం చెట్లు ఉండాలి, ఏ ప్రదేశంలో ఉంటే కనుక దాన్ని ఫారెస్ట్ అని మనం పిలవగలం? సో ఈ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ని మనం తెలుసుకోవాలన్నమాట. 15th క్వశ్చన్, ఇక్కడ మనకి నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వాటి సంబంధిత రాష్ట్రాలు ఉన్నాయి, మనం వాటిని మ్యాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, బందిపూర్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో ఉంది, ఇట్స్ ఒక టైగర్ రిజర్వ్ అది. అలాగే కన్హా నేషనల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది, ఇది కూడా ఒక టైగర్ రిజర్వ్. అలాగే మధ్యప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్ అన్నింటిలో కూడా ఇది లార్జెస్ట్ అన్నమాట, అతిపెద్దది. గ్రీన్ హిమాలయన్ నేషనల్ పార్క్ వచ్చేసి హిమాలయన్ కంట్రీ ఏదైతే ఉంది అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది అది. రాజాజీ నేషనల్ పార్క్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉండేది. అలాగే వీటితో పాటు ఏ స్టేట్లో ఏదైతే మేజర్ నేషనల్ పార్క్స్ కానీ టైగర్ రిజర్వ్స్ కానీ బయోస్ఫియర్ రిజర్వ్స్ కానీ ఏమైనా ఉంటే అవి అన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే అసలు నేషనల్ పార్క్ అని దేన్ని అంటారు, బయోస్ఫియర్ రిజర్వ్స్ అని దేన్ని అంటారో కూడా మనం తెలుసుకోవాలి. 16th క్వశ్చన్, మ్యాకరోని వీట్ ఈజ్ గ్రోన్ ఇన్ డాష్ స్టేట్. మ్యాకరోని వీట్ అంటే ఏంటంటే రవ్వ గోధుమ అన్నమాట. ఈ రవ్వ గోధుమని బేసిక్గా మనం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, అలాగే ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో కూడా ఈ వీటిని ఎక్కువ గ్రో చేస్తారు. 17th క్వశ్చన్, దిస్ రివర్ ఈజ్ ఫేమస్ ఫర్ ద ఇండియన్ షాద్ క్యాచ్ ఇన్ ఇండియా. ఇండియన్ షాద్ అంటే ఏంటంటే మనకి తెలుసు పులస చేపలు. ఈ పులస చేపలు ఎక్కలంటే ఈ గోదావరి రివర్ బేసిన్లో ఎక్కువగా మనకు దొరుకుతాయి. బంగ్లాదేశ్ నేషనల్ ఫిష్ కూడా ఇండియన్ షాద్ అన్నమాట. 18th క్వశ్చన్, వాట్ ఈస్ ద లాంగెస్ట్ సెగ్మెంట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఈ బంగారు చతుర్భుజం అంటే ఏంటంటే ఇది బేసిక్గా మెట్రో సిటీస్ని కలుపుతుంది. ఇట్స్ ఎ నేషనల్ హైవే ప్రాజెక్ట్. ఈ మెట్రో సిటీస్ అయినా ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబై అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డైరెక్షన్లో మనం చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అన్నమాట. వీటిలో లాంగెస్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఈ కోల్కతా టు చెన్నై, ఇది ఏదైతే ఉందో ఈ హైవే అనేది లాంగెస్ట్ సెగ్మెంట్ అన్నమాట. సో ఇది ఎందుకు అసలు, ఎందుకంటే దిస్ ఇస్ టు కనెక్ట్ ఆల్ ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్ అండ్ కల్చరల్ సెంటర్స్ ఆఫ్ ఇండియా. ఇది ఓవరాల్గా మేనేజ్ చేసేది వచ్చేసి NHAA అండర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అలాగే ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన రహదారి, జాతీయ రహదారి, అలాగే 5th లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. సో మనం ఈ మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని గుర్తుపెట్టుకోవాలి. 19th క్వశ్చన్, అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ద ప్రపోర్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఇన్ ఇండియా. 2011 సెన్సెస్ ప్రకారం షెడ్యూల్డ్ కాస్ట్ పాపులేషన్ వచ్చి 16.6%, షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ వచ్చేసి 8.6% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. 20th క్వశ్చన్, మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ అంటే ఏంటంటే అత్యంత నగరీకరణ ఉన్న రాష్ట్రం అన్నమాట, అది గోవా. గోవాలో ఏంటంటే 62.17% పాపులేషన్ ఆఫ్ గోవా లీవ్స్ ఇన్ సిటీస్. 21st క్వశ్చన్, కారోస్తి స్క్రిప్ట్ వాజ్ రిటర్న్. ఈ కారోస్తి స్క్రిప్ట్ అనేది
రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, రైట్ టు లెఫ్ట్. దీన్ని బేసికల్గా ఏరియన్ పాలి అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కడంటే గాంధారా రాజ్యంలో ఎక్కువగా ఫేమస్ ఉండింది. ఎందుకంటే గాంధారాలో ప్రాకృత్ అండ్ సాంస్క్రిత్, అంటే ప్రాకృత్ అనేది నార్మల్ పీపుల్ మాట్లాడుకునే భాష అన్నమాట. ఈ ప్రాకృత్ని మరియు సాంస్క్రిత్ని రాయడానికి ఈ కాళోస్తి స్క్రిప్ట్ని యూజ్ చేసేవారు. ఇది కుడి నుండి ఎడమకు రాయబడుతుంది. 22nd క్వశ్చన్, ద న్యూస్ పేపర్ క్రిసెంట్ వాజ్ స్టార్టెడ్ బై, ఇట్ ఈస్ స్టార్టెడ్ బై గాజుల లక్ష్మీనారాయణ చెట్టి ఇన్ మద్రాస్ ఇన్ ద ఇయర్ 1844. ఈ న్యూస్ పేపర్ అనేది ద ఫస్ట్ ఇండియన్ ఓన్డ్ న్యూస్ పేపర్ ఇన్ మద్రాస్. అలాగే ఆయన ఇది కాకుండా మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని కూడా స్థాపించారు, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఇన్ ద ఇయర్ 1852. 23rd, హూ రిమార్క్డ్ సక్సెస్ కమ్ టు దోస్ హూ డేర్, అంటే ధైర్యవంతులకే విజయం వస్తుంది అని చెప్పింది ఎవరు అని అంటే జవహర్ లాల్ నెహ్రూ అన్నమాట. 24th క్వశ్చన్, హూ సజెస్టెడ్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మనకు తెలుసు ఐఎన్ఈ పాత్ర, మనకి ఫ్రీడమ్ సాధించడంలో మనకి ఐఎన్సీ పాత్ర ఎంత ఉందో తెలుసు. దీన్ని 1885లో ఏవో హ్యూమ్, ఈయన మాజీ సివిల్ సర్వెంట్ అప్పటి బ్రిటిష్ కాలంలో, ఈయన స్థాపించాడు. ఏవో అంటే ఏంటంటే అల్లన్ ఆక్టేవియన్ హ్యూమ్ అన్నమాట. ఈయన ఐఎన్సీని స్టార్ట్ చేశారు. దానికి ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి డబ్ల్యూసి బెనర్జీ అనే వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే నేమ్ని సజెస్ట్ చేయడం జరిగింది. 25th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ డీల్స్ విత్ గ్రామర్, గ్రామర్కి వ్యాకరణానికి సంబంధించిన గ్రంథం ఏది అని అన్నారు. సో ఇక్కడ మనకి 4 ఉన్నాయి, వీటిలో మనం గ్రామర్ని యూజ్ చేసింది. ఈ తొల్కప్పియం అనేది తమిళ్ గ్రామర్ని రాయడం జరిగింది. సో మనం 4 చూద్దాం. ఈ మితాక్షర అంటే ఏంటంటే ఇట్స్ అన్ హిందూ లా. ఈ మితాక్షరతో పాటు దయాభాగ అని ఇంకొక లా ఉంటుంది. ఈ మితాక్షర ఏంటంటే యాజ్ఞవల్కుడి యొక్క ఒకే ఒక్క స్మృతి పైన కామెంటరీ అన్నమాట. సో దయాభాగ ఏంటంటే అన్ని స్మృతులు, ఇప్పుడు ఒకటి కాకుండా మితాక్షరలాగా కాకుండా అన్ని స్మృతీస్ పైన, స్మృతీస్ పైన కామెంటరీ. చరక సంహిత, చరక సంహిత అనేది మనకు తెలిసిందే, చరకుడు రాసిండు ఆయుర్వేదిక్ పైన. యశస్తిలక అనేది ఒక సౌత్ ఇండియన్ జైన్ మాంక్ అయినటువంటి సోమదేవ సూరి రాయడం జరిగింది. 26th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాస్టీస్ ఆఫ్ ద సౌత్ వాజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాల్ ఆఫ్ చాళుక్యాస్. చాళుక్యం డైనాస్టీ ఫాల్ అవ్వడానికి ఏ పర్టికులర్ డైనాస్టీ కారణం అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి నార్మల్గా తెలిసిన విషయం అంటే చాళుక్యులు అయిపోయిన తర్వాత రాష్ట్రకూటులు మనకు వచ్చారు. ఇక్కడ లాస్ట్ చాళుక్యన్ కింగ్ అయినటువంటి కృతివర్మన్ 2 అనే వ్యక్తిని రాష్ట్రకూట కింగ్ అయినటువంటి దంతిదుర్గ ఓవర్థ్రోన్ చేయడం జరిగింది. 27th, వాట్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ ద అకాలీ మూమెంట్. ఈ అకాలీ మూమెంట్ని ఏమంటారనంటే గురుద్వారా రీఫార్మ్ మూమెంట్ అని కూడా పిలుస్తారు. ఇది 1920s స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడంటే దిస్ ఈజ్ టు రీఫార్మ్ ద గురుద్వారాస్ అన్నమాట. అంటే ఏంటంటే గురుద్వారాలో ఉన్న అవినీతి మహంతులను తొలగించడానికి. అవినీతి మహంతులు ఎవరంటే వాళ్ళు ఇండైరెక్ట్గా బ్రిటిష్ వరకు సపోర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. సో ఈ అవినీతి కరప్టెడ్ మహన్స్ని తొలగించడానికి ఈ అకాలీ మూమెంట్ అనేది 1920s జరగడం జరిగింది. 28th క్వశ్చన్, ఈ 28th క్వశ్చన్లో ఏంటంటే మనకి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, సో వాటి యొక్క గుర్తులు ఉన్నాయి, మనం గుర్తించాలన్నమాట ఏ పార్టీ యొక్క గుర్తు ఏంటి. బేసిక్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేషనల్ పార్టీస్ అని ఉంటాయి, స్టేట్ పార్టీస్ అని ఉంటాయి. సో ఈ నేషనల్ పార్టీ అనే స్టేటస్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది, అంటే ఎన్ని సీట్లు ఉంటే వస్తుంది, ఎంత పర్సంటేజ్ ఓట్ షేర్ ఉంటే వస్తుంది, అలాగే స్టేట్ పార్టీ అని పొందడానికి గల మేజర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకు తెలిసిందే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క గుర్తు ఏంటంటే ఎలిఫెంట్, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు ఏంటంటే క్లాక్, గడియారం.
ద్రావిడ మున్నేత్ర కజగం మనకు తెలిసిన తమిళనాడులో డిఎంకే అండ్ అన్నా డిఎంకే అని రెండు పార్టీస్ మాత్రమే అక్కడ ఉంటాయి. డిఎంకే యొక్క గుర్తు ఏంటంటే రైజింగ్ సన్, అంటే బేసిక్గా గుర్తు ఎలా ఉంటుందంటే రెండు కొండల మధ్య నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఉంటుంది. జనతాదల్ యునైటెడ్ యొక్క గుర్తు ఏంటంటే ఆరో బాణం అన్నమాట. 29th క్వశ్చన్, హూ ఫార్ములేటెడ్ ద ప్లాన్, పీపుల్స్ ప్లాన్ 1945? ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ బై ఎంఎన్ రాయ్. ఎంఎన్ అంటే మానవేంద్ర నాథ రాయ్. ఇతను రష్యా తర్వాత ఫస్ట్ పర్సన్, ఎందుకనంటే మెక్సికోలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన వ్యక్తి. అలాగే రష్యాలో లెనిన్ పోయాక స్టాలిన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పుడు ఆయన క్రియాశీలక కమ్యూనిస్ట్ రాజకీయాల నుంచి తప్పుకొని ఇండియాకి తిరిగి వచ్చి ఇండియాలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. ఇంతటి రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అన్నమాట. 38th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిఫర్స్ టు ద ప్రోగ్రెస్ అచీవ్డ్ ఇన్ ద లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ ఇన్ ఇండియా? మనకి సో మెనీ రెవల్యూషన్స్ ఉన్నాయి, అందులో బ్లూ రెవల్యూషన్ అనేది ఫిష్ యొక్క ప్రొడక్షన్కి సంబంధించింది. సో బేసిక్గా ఇక్కడ ఫాదర్స్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అని ఎవరిని అంటారనంటే హీరాలాల్ చౌదరి అండ్ అరుణ్ కృష్ణన్. అలాగే ఇది కాకుండా మనకి గ్రీన్ రెవల్యూషన్ కూడా ఉండింది. గ్రీన్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? అగ్రికల్చర్కి సంబంధించింది. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్. ఇది కాకుండా యెల్లో రివల్యూషన్ కూడా ఉండింది. యెల్లో రివల్యూషన్ ఏంటంటే ఈ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ గురించి. దీని యొక్క ఫాదర్ ఎవరనంటే శామ్ పిట్రోడా. నెక్స్ట్ బ్లూ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది, యెల్లో అయిపోయింది, ఆ తర్వాత వైట్ రివల్యూషన్. ఈ వైట్ రివల్యూషన్ దేనికి సంబంధించింది? మిల్క్కి సంబంధించింది. సో హూ ఈజ్ కాల్డ్ ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ అనే వ్యక్తిని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సో మీరేం చేస్తారంటే ఈరోజు నుంచి ఏదైనా క్వశ్చన్ని చూసినప్పుడు ఆ క్వశ్చన్కి సరిపడా ఆప్షన్ ఏముందని వెతుక్కోకుండా ఆ క్వశ్చన్ యొక్క, ఆ క్వశ్చన్లో ఇచ్చిన టాపిక్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇలాంటి మరెన్నో విషయాల కోసం తెలుసుకోవడానికి యూట్యూబ్లో ఎంట్రీని ఫాలో అవ్వండి, అలాగే ప్లేస్టోర్ నుంచి ఎంట్రీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ.